తాండూరు బీజేపీ ఎమ్మెల్యే టికెట్ రవిశంకర్ కి వరించడంతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. మన గెలుపు జాడలో మన పార్టీ చరిత గొప్ప ఘనత తెలుసుకుంటే చాలురా. నర నరాణవు రకలెత్తు నెత్తురు సెలయేరులా. చలో 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 రె బాయి బీజేపీ నీడలో మన గెలుపు చాడలో. కమలాన్ని చేత భూని కదలినాడు రవిశంకర్ అన్న పేద ప్రజల సేవ చేయగా. చిన్ననాటి నుండి మన ప్రాంత కష్ట సుఖాలను చూసుకుంటూ పెరిగినాడుగా. వ్యవసాయ కుటుంబము నుండి వచ్చినాడు అన్న విద్య బుద్ధులెన్న తెలిసి నోడయా. దేశభక్తి జాతీయత భావాన్ని మనసు నిన్న నింపుకున్న నాయకుడమ్మా రవిశంకర్ అన్న. చెలో 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 రె బాయి బీజేపీ నీడలో మన గెలుపు జాడలో. ఉద్యమాన్ని చైతన్యం చేయువేళ అండదండ నిలిచినాడురా. అమెరికా దేశాన ఉన్న అన్నిత్యం తెలంగాణ కొరకే ఆరాట పడెనురా. అన్న రవిశంకర్ అన్న పీడిత దాడిత ప్రజలకు తోడు నిలిచిన గెలుపు జాడలో. రవిశంకర్ ట్రస్ట్ ద్వారా ఎందరో విద్యార్థులను చేరదీసి సేవ చేసెరా. ఎందరో నిరుపేదలకు ఆర్థిక సాయాన్ని చేసి ఆదుకున్న మంచి మనిషిరా. అన్న రవిశంకర్ అన్న అసెంబ్లీలో అడుగు పెడితే మన ప్రాంతం మారిపోవునే. అన్న రవిశంకర్ అన్న అవినీతిని చెరిపివేసి అభివృద్ధి దారులెత్తడే. తాండూరు అత్తమోలె మెరిసిపోతదే. చెలో 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 మన గెలుపు జాడలో. చలో చలో.
కథ తెలుసుకుంటే చాలురా, నర నర నవ్వుర కలెత్తు నెత్తురు సెలయేరులా, కదం కదం మనం జనం మేలు కోరి కదులుదాం, అఖండ విజయ కేతనాన్ని అంబరాన ఉంచుదాం. ఆండూరు ఓటర్స్ రాడిని తెలుసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సర్వే జరిపి, ఆ సర్వే ప్రకారంగా అమిత్ షా గారు ఈరోజున ఆండూరు అభ్యర్థిగా నేను ఖరారు చేయడం జరిగింది. దీంతో నా బాధ్యతలు ఈరోజున మరింత పెరిగాయనిపిస్తుంది. ఆ అభ్యర్థిత్వంతో ఈరోజున ఇంకా ఈరోజున ఇక్కడ ఇంతకుముందు చాలా మంది అన్నారు రెండు వర్గాలు ఉన్నాయని చెప్పేసి, ఈరోజున యు రమేష్ గారు వారి ఇంటికి పోవడం జరిగింది పొద్దున్నేసి, తర్వాత నాగరం నరసింహ గారిని కలవడం జరిగింది, తర్వాత తాట బాలరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు అందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున పాండన్న దగ్గర పోవడం జరిగింది. అందరినీ ఇప్పుడు ఇంతకుముందు మనం అంతా కలిసి అనుకున్నాము ఎవరికి టికెట్ వచ్చినా ఒకరికి పని, ఎవరికి టికెట్ వచ్చినా వారికి అందరం కలిసి పనిచేయాలని, అది దేశభక్తి జాతీయ భావాలు కలిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఎవరికి వచ్చినా అందరము క్రమశిక్షణ సైనికులాగా కలిసి పనిచేద్దామనుకున్నాం కాబట్టి ఈరోజు పోయి అన్నా కలిసి రండి అందరం కలిసి పనిచేద్దాము, అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి భారతీయ జనతా పార్టీ జెండాను ఎగరేద్దాం ఇక్కడ అని చెప్పేసి అడగడం జరిగింది. వారు కూడా సానుకూలంగా కొంత చాలామంది సానుకూలంగా స్పందించడం అనేటువంటి జరిగింది. అందరితో కలిసి కూర్చొని మాట్లాడుకొని కంపల్సరీ అందరితో కలిసి పనిచేసి తప్పకుండా ఈరోజున మహేందర్ రెడ్డి గారికి వ్యతిరేకత ఉన్నది, ఈరోజున పిల్లలందరూ యువకులందరూ కలిసి పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ చేద్దామన్నా అని చెప్పేసి వాళ్ళు చేస్తూ ఉన్నారు. సుమారు ఒక 1000 బైకులతో ఈరోజున ప్లాన్ చేశారు. అయితే ఈరోజున మహేందర్ రెడ్డి గారికి 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉండి మినిస్టర్గా అయిన తర్వాత అయితే అసలు పట్టించుకోలేదు నాన్ లోకల్ కాబట్టి, వారికి వ్యతిరేకంగా ఈరోజున యువకులు మహిళలు ప్రజలు అందరూ ఉద్యోగులు ప్రతి ఒక్కరు వ్యతిరేకంగా ఉన్నారు. ఈసారి అందరికీ తెలుసు.